సరే, ప్రస్తుత ఎమ్మెల్యే పోరవరం బాలరాజ్ గారు, ఆయన పేరు కూడా బాలరాజ్, రెండు సార్లు చేశారు, నాలుగు సార్లు అంటే కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎక్కారు, రెండు సార్లు. ఎట్లాంటి అభివృద్ధి చేశారని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన అంటే సీనియర్ నాయకులు కదా, ఎట్లా ఉంటుందని మీరు భావిస్తారు? అంటే తెలం బాలరాజు అనేటువంటి వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా పోలవరం నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందలేదండి. ఇటు రోడ్లు గురించి కానీ, ఇటు ప్రాజెక్టు సంబంధించిన నిర్వాసితుల విషయంలో కానీ, అలాగే మంచినీరు, ఈరోజు వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాడండి ఎమ్మెల్యే. కనీసం అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ గ్రామంలో ఏమి అందించాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకి రోడ్లు కానీ మంచినీరు కానీ ఇల్లు కానీ ఇలాంటివి ఇచ్చే పరిస్థితి, దాని మీద అవగాహన ఏమి లేదండి. కనీసం గిరిజన చట్టాల్లో, గిరిజనకు సంబంధించి ఆ చట్టాలకు సంబంధించి ఏవైతే న్యాయం చేయాలి అనే ఒక నిబద్ధత ఆయనకు లేదండి. నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసేటంటే ఎలాగ ఉండాలండి, కనీసం నియోజకవర్గంలో ఏ సమస్య ఎక్కడ ఉందో కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి తెల్లం బాలరాజు అండి. అందుకని ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి కాకుండా వాళ్ళ భార్యకి ఇచ్చింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు అతనికి ఇవ్వడం ఒకటి, భార్యకి ఇవ్వడం ఒకటి, ఏదైనా మేము తిరస్కరిస్తామని మాతో బాహటంగా బయటకు చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆయన చేసిన నాలుగు సార్లు ఆయన అభివృద్ధి చేయలేదన్నారు. మీ పోలవరం నియోజకవర్గం మీకు ఏమైనా ఎట్లా చేయాలి అంటే ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి, మీకు ఏమైనా ఒక విజన్ ఉందా, మీకు ఏమైనా వ్యక్తిగతమైన మేనిఫెస్టో నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? చేసుకున్నామండి. మా పెద్దలు ఉన్నారు కదండి, ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత మా సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే రవికుమార్ గారు, అరటం రాంబాబు గారు, వీళ్ళకి అందరికీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నియోజకవర్గంలో రోడ్డు సమస్య బాగా ఉందండి, అలాగే లోకల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు వస్తే అందుబాటులో హాస్పిటల్ లేవు, తర్వాత వారు తాగడానికి సరైన మంచినీళ్ళు లేదండి. వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తామండి. ఎప్పుడైతే మేము ప్రజలు ఆదరించి మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా వాటిపై గెలిచిన ఆరు నెలలకే తప్పకుండా మేము దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని అన్నిటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చేస్తాం. యాక్చువల్గా ఏరియా అప్లాండ్ ఏరియా పేరు చెప్తేనే కరాటం రాంబాబు గారు, మనిషి కూడా అలా పెద్ద డాన్ లాగా ఉంటారు, పెద్ద ఆయన వయసులో కూడా, ఆయన ఆశీస్సులు ఉన్నాయి మీకు ఆ పార్టీస్లో? పూర్తిగా అండి. ఈరోజు నేను ఎంత బలంగా ఎదగటానికి కానీ, అలాగే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కానీ కరాటం ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ అండి. నాకు ఒక కుటుంబంలో నాకు అన్నదమ్ముల లాగా, లేకపోతే బాబాయ్ ఎలాగలాగా నా కుటుంబంలా కలిసిపోయారు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు కుటుంబ సభ్యునిగా నన్ను చూసుకున్నారండి. ఆ కుటుంబం పూర్తి, ఆ కుటుంబం అంతా కూడా నన్ను ఒక సొంత బిడ్డలాగా చూసుకున్నారు. ఎన్నికల్లో ఎట్లా మద్దతు ఉంటుంది అనుకున్నారు ఆ కుటుంబం నుంచి? పూర్తి మద్దతు ఉంటుంది రాంబాబు గారి నుంచి, ఎందుకంటే పూర్తిగా అంటే రేపు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు మీరు చేయాలని చెప్తే, నేను స్వయంగా తిరిగి చేస్తానని కూడా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పూర్తి హామీ ఇవ్వడం జరిగింది, అలాగే నెగ్గిచ్చి కూడా తీసుకొస్తామని మాకు కరటం సాయి గారు కానీ చెప్పడం జరిగింది. సరే, ఇక కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కూడా సీట్ ఆశించారు పాపం చాలామంది, వాళ్ళతో మీకు ఎట్లాంటి రిలేషన్స్ ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తున్న ప్రచారం జరిగింది, చివరి నిమిషాలు అదృష్టం మిమ్మల్ని వారించింది. ఆ రెండు పార్టీ నాయకులతోటి పోలవరంలో మీకు ఎట్లాంటి సమన్వయం ఉంది? నేను అన్ని పార్టీలతో సమైక్యంగానే ఉంటానండి. ఆల్రెడీ నేను అందరితో కూడా కలవటం జరిగింది, ఇటు టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నియోజకవర్గంలో మెయిన్ లీడర్స్ అందరినీ కలిశానండి. అంటే మా వాదన ఏంటంటే రేపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మేము ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ఫస్ట్ కాంచి అదే స్లోగన్తో వెళ్ళామండి, ఇటు బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ ఈ మూడిట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ఫస్ట్ కాంచి మా ఇన్ఛార్జ్ అక్కడ బొరగం సీని గారు కానీ, లేకపోతే టీడీపీ మన బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళతో కూడా అదే మాట చెప్పాం, మేము పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం, మాకు కూడా మద్దతు ఇవ్వండి, ఎవరికి వచ్చినా కూడా మనం చేయాల్సింది వైసీపీ పార్టీని గద్దెదించడమే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అదేనండి. మూడు పార్టీలలో కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. అంటే జనరల్గా రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు, గిరిజన ఓటర్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు బాగా ఆకర్షితులు అయ్యారు, ఆయా నియోజకవర్గాల్లో మళ్ళీ వైసీపీకి ఓట్లు వేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది, వైసీపీ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తారు, అందులో వాస్తవం ఉందంటారా? నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అతను, గిరిజనులకి సంబంధించి ఈరోజు డోలీలతో ప్రసవించేటటువంటి ఒక మహిళను డోలీలతో తీసుకెళ్లేటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఏర్పడింది,
వాటి గురించి మాట్లాడరు. నిర్వాసిత ప్రాంతానికి వెళ్తే చెప్పులతో కొడతారండి, చెప్పులతో కొడతారు, కానీ అవి మాట్లాడరు. వాస్తవాలు ఈరోజు వాళ్ళు గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనండి, ఎక్కడైతే వాళ్ళకి సానుకూలంగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫోటోలు దిగేసి మేము ఇదిగో పలానా కార్యక్రమం చేసామని చెప్పేవాళ్ళు. అక్కడ వ్యతిరేకం ఏదైతే వ్యతిరేకం ఉందో వాటిని మాత్రం బయటకు చెప్పేవాళ్ళు కాదు. ప్రతి గ్రామంలో కూడా పూర్తి వ్యతిరేకం ఉందండి. మా గిరిజనుల ప్రాంతానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకి బోయల్ని ఒక జీవో తీసుకొచ్చి వాల్మీకి బోయల్ని ఎస్టీలో కలపడానికి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని గిరిజన నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పూర్తిగా తిప్పికొట్టారు. దానికి పూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా ఎదురుగాలు వేస్తుంది. రేపు ఎవరు కూడా గిరిజనులు ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదండి. వాళ్ళు బాహటంగా చెప్పుకుంటున్నారు కానీ అక్కడ పరిస్థితి లేదండి. మీరు ఏదో అన్నారు, నిర్వాసితుల ప్రాంతానికి వెళ్తే చెప్పులు ఇచ్చి కొడతారు, ఏంటండి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే, వారికి సరైన న్యాయం చేయలేదు కదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని గెలిచారండి మా నిర్వాసిత ప్రాంతంలో? ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో దాని ప్రకారంగా మీకు ఎవరికైతే కాంపెన్సేషన్ ఇస్తున్నామో దాన్ని మీకు 10 లక్షల రూపాయలు చేస్తాను, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే మహిళలు కానీ యువకులు కానీ ఉన్నారో వారికి 6 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పారు. తర్వాత ఈ నిర్వాసితులకు సంబంధించి 32 రకాల ఏదైతే సదుపాయాలు కల్పించినటువంటి నిర్వాసిత కాలనీ ఏర్పాటు చేయాలని, కనీసం అక్కడ మీరు నిర్వాసిత ప్రాంతం ఈరోజు వెళ్తే వారికి వర్షం వస్తే ఈ మొత్తం ఇల్లంతా కారుతుందండి. కరెంటు సదుపాయం లేదండి, మంచినీటి సదుపాయం లేదు, రేషన్ కార్డు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మారారు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోరు. వారికి అక్కడ ఏదైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి లేదు, పని చేసుకోవడానికి లేదు, అక్కడ వీరికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఏదైతే భూమికి భూమి బదులు భూమిగా అనేటువంటి స్లోగన్ తీసుకొచ్చారు, దానికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వలేదు. దీనిపై అక్కడ ఉన్నటువంటి 3 మండలాల నిర్వాసితులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారండి, పూర్తి వ్యతిరేకంగా. రేపు మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి మీరే ఒకసారి చూడండి గ్రౌండ్, ఇప్పుడైనా మీరు గ్రౌండ్లో వెళ్ళి ఒకసారి నిర్వాసితులను